మున్సిపల్ ఆఫీస్ లో 75 సంవత్సరాల భారత స్వాతంత్రాన్ని జరుపుకోవడానికి పోతే ఆటవికంగా ఈ మైనపల్లి హనుమంతరావు గారు నా చేతుల్లో అంబేద్కర్ గారి బొమ్మ మహాత్మా గాంధీ గారి బొమ్మ పట్టుకున్నా కూడా కాళ్లతో తన్ని అంబేద్కర్ గారిని కాళ్ళతో తన్ని మహాత్మా గాంధీ గారిని కాళ్ళతో తన్ని పాశవికంగా నా మీద బాటిళ్లతో దాడి చేసి నా మీద హత్యా ప్రయత్నం చేశారు. ఇటువంటి రౌడీ రాజకీయం ఈ తెలంగాణలో నడుస్తుంది. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కనిపించాలి. ఈరోజు రాజ్యాంగ కర్తనే కాళ్ళతో తన ఇంత గొప్పవాడు అయిపోయిన పెద్దపల్లి హనుమంతరావు గారిని ప్రశ్నిస్తున్నాను. ఈ స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు కాళ్ళతో తన ఇంత గొప్పవాడు మైనపల్లి హనుమంతరావు గారిని ప్రశ్నిస్తున్నా. ఒక అంబేద్కర్ ని శ్రవణ్ ప్రాణం తీసావు సరే, శ్రవణ్ పైన బాటిల్లతో ఒకటి మీరు చూస్తున్నారు ఒళ్ళంతా హూనం చేసి హత్యా ప్రయత్నం చేశారు, పర్లేదు. కానీ ఒక అంబేద్కర్ కాలుతో తనడం, మహాత్మా గాంధీ కాలుతో తనడం నాకు జీర్ణించుకోలేకపోతున్నా. ఇది యావత్ భారతదేశం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదంచుకోవాలి. అంబేద్కర్ గారి కాళ్ళతో ఏ కాలుతో తన్నాడో ఆ కాలుతోనే మరి ఆ కాలుని ప్రజలు తీస్తారా, ప్రభుత్వం తీస్తుందా, కేసీఆర్ గారు తీస్తుందా, నేను డిమాండ్ చేస్తున్నానండి.